వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో జరిగిన ఇండ్ల కుంభకోణంపై ఆదివారం హైదరాబాద్లో కస్తూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సినీ కార్మికులు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సినీ కార్మికులు ఎన్ఈఆర్ఏ నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్రబాబుకి చిత్రపురి కాలనీలో జరిగిన కుంభకోణంపై తమ గోడును వెళ్లబోసుకుని తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కస్తూరి శ్రీనివాసు మణికొండ జాగిరి చిత్రపురి కాలనీలో 1994లో అప్పటి గవర్నమెంట్ 67 ఎకరాల 17 గుంటలు ఇచ్చింది. ఆనాడు దాని వాల్యూ 1,40,000,000, కానీ ఈరోజు 3,800 కోట్లు. కానీ కొంతమంది కమిటీ సభ్యులుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడి 80% బయటి వాళ్ళకి సభ్యత్వాలు సృష్టించి ఇచ్చారు. ఇది చాలా దారుణమైన పరిణామంగా మేము చేసేసి దాంట్లో మోసపోయిన వాళ్ళ దాంట్లో మేము ఒకరిలాగా చేసేసి వీళ్ళందరం కలిసి ఒకటిగా అయ్యాము. ఈరోజు 2,800 మంది సంతకాలు సేకరించాము. ఈరోజు 15వ రోజు పిలుచాంబర్ దగ్గర సంతకాల సేకరణ కూడా చేస్తున్నాము. 3వ తారీఖు ర్యాలీగా వెళ్ళేసేసి మా నిరసన అనేది తెలియజేసి మాకు చెందాల్సిన ఇళ్ళని బయట వాళ్ళని తరిమేసేసి ఇవ్వాల్సిందిగా, మరి కోట్లు సంపాదించిన ఈ కమిటీ మెంబర్స్ అందరినీ సిబిఐ ఎంక్వైరీ చేసేసేసి వాళ్ళందరిని ఆస్తులపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాము. దీని అన్నిటికీ మాకు జర్నలిస్టు వాళ్ళు సపోర్ట్ కూడా కావాలని, గవర్నమెంట్ సపోర్ట్ కావాలని ప్రాధాన్యపడుతున్నాము. అందరు సహకరిస్తారని ఆశిస్తున్నాము. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ గారికి కూడా ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. సురేందర్ గారు సానుకూలంగా స్పందించారు, మాకు సహాయం చేస్తానన్నారు. మాకు మీలాంటి వాళ్ళ సహకారం అనేది కంపల్సరిగా కావాలి. నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో జర్నలిస్టులు అందరూ సహకారం అందిస్తే మా తర్వాత తరం కూడా భవిష్యత్తు వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకొని బ్రతుకుతారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.